శాతం నష్టంలో ఉన్నారు. డిమార్ట్ 17% నష్టంలో ఉన్నారు. అలాగే ఆస్ట్రల్ పాలీ ఈ స్టాక్లో 26% నష్టంలో ఉన్నారు. ఏమిటి ఇవి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? డిక్సన్ అయితే కనుక అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ లాస్ట్ 3 ఇయర్స్ లో కూడా, కానీ ఏంటంటే లాస్ట్ 1.5 ఇయర్ లో ఈ మార్కెట్ కన్సల్టేషన్ లో డిక్సన్ కూడా ఒక కన్సల్టేషన్ ఫేజ్ లోకి వెళ్తుంది. ఈ స్టాక్ హై ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఒక మొమెంటమ్ స్టాక్ కింద ఉంటుంది జరిగింది. కానీ ఓవరాల్ గా చూస్తే డిక్సన్ ఈజ్ ఎ గుడ్ స్టాక్. ఈ ఫేజ్ లో కూడా డిప్స్ లో అక్యుములేట్ చేసుకుంటే కనుక డిక్సన్ రానున్న రోజుల్లో అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. అందువల్ల డిక్సన్ కి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వస్తుంది డిమార్ట్ కూడా చూస్తే కనుక కూడా ఇప్పుడు డిమార్ట్ బిజినెస్ మోడల్ ను కూడా కొంచెం మారుస్తున్నారు. మనం డిమార్ట్ అదివరకు లార్జెస్ట్ స్టోర్స్ లో డిమార్ట్ స్టోర్స్ చూడటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే డిమార్ట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో అగ్రెసివ్ గా ఈ ఇంకా మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ఈ స్మాల్ డిమార్ట్ మినీ స్టోర్స్ ని అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే సిటీ కార్నర్స్ లో కూడా, సిటీ మిడిల్ లో కూడా ఈ డిమార్ట్ మినీ స్టోర్స్ రావడం జరుగుతుంది. సో కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నప్పటికీ మంచి, చాలా మంచి బిజినెస్ మోడల్. అందువల్ల డిమార్ట్ లో కూడా ఆయన ఏమి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ కంపెనీ వాల్యుయేషన్స్ చాలా రిచ్ గా, చాలా హై వాల్యుయేషన్స్ లో ఉంటాయి. కానీ ఏంటంటే దాని యొక్క మార్కెట్ మార్కెట్ షేర్ ను బట్టి, అంతేకాకుండా స్ట్రెంగ్త్ ను బట్టి డిమార్ట్ ని ఎవరి డిప్ లో ఆయన బై చేయొచ్చు. అందువల్ల వరి అవసరం అవసరమే లేదు డిక్సన్ అండ్ డిమార్ట్.